కథానాయకుడు మహానాయకుడు సినిమాల కోసం బాలకృష్ణ ఎంతో కష్టపడి నటించినా పట్టించుకోని సగటు ప్రేక్షకులు. తాజాగా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో బాలకృష్ణ పాత్రలో కనిపిస్తున్న ఒక చిన్న నటుడికి ఆ మూవీ చూస్తున్న ప్రేక్షకులు ఏలలు వేస్తూ గోల చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నందమూరి కుటుంబ సభ్యుల పేర్లను డైరెక్ట్గా ప్రస్తావించకపోయినా ఇండైరెక్ట్గా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ నుండి బాడీ లాంగ్వేజ్ను తన సినిమాలో నటించే పాత్రల ద్వారా చూపెట్టాడు. ముఖ్యంగా ఈ మూవీలో బాలకృష్ణ పాత్ర పెద్దదిగా లేకపోయినా చంద్రబాబు నాయుడు పాత్ర ఏం చేసినా దానికి మద్దతు ఇవ్వడం తప్ప అంతకు మించిన పరిధి లేకుండా బాలయ్య పాత్రను వర్మ డిజైన్ చేశాడు. బాలయ్య పాత్రను చేసిన యాక్టర్ అచ్చు బాలకృష్ణ రూప్తో కనిపించే విధంగా బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్తో చెప్పడంతో ఆ డైలాగ్స్కు ప్రేక్షకులు తెగ నవ్వుతున్నారు. దీనికి తోడు ఈ మూవీ ప్రారంభంలో వర్మ ఈ సినిమా విషయంలో బాలకృష్ణ కృతజ్ఞతలు తెలపడం చూసి ప్రేక్షకులు కామెడీగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ ఆంధ్రప్రదేశ్లో విడుదల కాకపోయినా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల కలెక్షన్స్ రావడం హాట్ టాపిక్గా మారిపోయింది. ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ మూవీకి కలెక్షన్స్ ప్రీమియర్ షోల విషయంలో బాగా రావడమే కాకుండా సుమారు 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రేంజ్కి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీ తాలూకు వీడియో క్లిప్పింగ్స్ను ఈ సినిమా చూసిన వారు ఆంధ్రప్రదేశ్లోని తమ సన్నిహితులకు షేర్ చేస్తున్న నేపథ్యంలో 2 రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలందరూ కలిసే ఉన్నారు అన్న విషయాన్ని మరొకసారి రుజువు చేయడం గమనార్హం.